Hi friends, welcome to Ganesh Stradita's YouTube channel. So today in this video I will discuss about superposition theorem. So here we can see the circuit 100 volts and contain 70 volts. So you can see 20 ohms, 20 ohms resistance, and 160 ohms resistance. So here we can find the current

ओपन सर्क्यूट ओके ओल्स उमो ओलटेज सोर्स उंटनेमो इट रीप्लेज इट ऐजे शारक्यूट सो इन प्लेज आफ् करे कैन रीप्लेज इट ऐजे ओपन सर्क्यूट सो इन फस्ट वन स्टेप वन स्टे वन सो स्टेप कंसर् हंड्रेड ओल्स ओलटेज सोर्स So here we can act to hundred volts and react to seventy volts. In case of seventy volts so it is voltage source. So the voltage source gravity we can replace it as a short circuit. Act to hundred volts and react to seventy volts. So in place in place of seventy volts we can replace it as replace it as a short circuit short circuit okay so this is step one so we can redraw the circuit so this is a short circuit 20 ohms 20 ohms 160 ohms so this is 100 volts okay so so it is 100 volts so active so minus plus so this is a short circuited so now we can find here, so here v total equal to we have only 100 okay సో నెక్స్ట్ వీ కెన్ ఫైండ్ ఆర్ టోటల్ ఇన్ ది సర్క్యూట్ సో ఆర్ టోటల్ ఈక్వల్ టు సో మనకి ఆర్ టోటల్ ఎంత వచ్చిందంటే సో ట్వంటీ ఈజ్ ప్యారలల్ టు వన్ సిక్స్టీ ఉంది సో నెక్స్ట్ ఫస్ట్ ఆర్ టోటల్ కనుక్కోవాలి సో ఆర్ టోటల్ వచ్చేసి మనకి సో ఫస్ట్ ట్వంటీ ప్యారలెల్ విత్ వన్ సిక్స్టీ ఓమ్స్ సో కాబట్టి ఆర్ టోటల్ వన్ సిక్స్టీ ఇంటూ సో ప్యారలల్ ఉన్నప్పుడు మనకి ఫైండింగ్ సో ట్వంటీ ప్లస్ వన్ సిక్స్టీ ఓకే సో మనం ఈ క్యాల్కులేట్ చేస్తే సెవెంటీన్ పాయింట్ సెవెన్ సెవెన్ హోల్స్ హోమ్స్ వస్తుంది సో ఇప్పుడు మనకి ఈ రెండు ప్యారలల్ కాబట్టి సాల్వ్ చేస్తే మనకి సెవెంటీన్ పాయింట్ సెవెన్ సెవెన్ వచ్చింది సో అగైన్ వీ కెన్ సి సో ఇయర్ సెవెంటీన్ పాయింట్ సెవెన్ సెవెన్ ఈజ్ ప్యారలల్ విత్ ట్వంటీ హోమ్స్ ఓకే సో వీ కెన్ సార్ సా కెన్ ఇయర్ ఇట్స్ లైక్

సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సో ఇప్పుడు సో నెక్స్ట్ స్టెప్ వీ కెన్ ఫైండ్ ఐ టోటల్ సో మనకి ఐ టోటల్ వచ్చేసి టోటల్ కరెంట్ టోటల్ కరెంట్ సో ఆర్ ఉంది మనకి వి ఉంది సో కరెంట్ ఈక్వల్ టు టోటల్ కరెంట్ ఐ టోటల్ ఈక్వల్ టు సో వి టోటల్ బై ఆర్ టోటల్ ఈక్వల్ టు హండ్రెడ్ బై థర్టీ సెవెన్ పాయింట్ సెవెన్ సెవెన్ సో ఈ రెండు సాల్వ్ చేస్తే డివైడ్ చేస్తే మనకి ఆన్సర్ వచ్చేసి టూ పాయింట్ సిక్స్ ఫైవ్ యామ్స్ ఓకే సో ఐ టోటల్ ఈక్వల్ టు టూ పాయింట్ సిక్స్ ఫైవ్ యామ్స్ సో సో దిస్ ఈజ్ ఐ టోటల్ సో నాట్ ఇన్ వన్ సిక్స్టీన్ సో ఇప్పుడు మనం ఓన్లీ ఐ టోటల్ కనుక్కున్నాం సో మనం కనుక్కోమన్నది ఐ త్రూ వన్ సిక్స్టీ ఓమ్స్ ఓకే సో వీ కెన్ సి హియర్ ఓకే సో మనకి మనం ఏమేమి ఫైన్ చేసినామంటే వి టోటల్ వచ్చింది మనకి వి టోటల్ హండ్రెడ్ సో ఆర్ టోటల్ ఈక్వల్ టు థర్టీ సెవెన్ పాయింట్ సెవెన్ సెవెన్ ఓమ్స్ సో ఇక్కడ సో నెక్స్ట్ ఐ టోటల్ ఎంత ఐ టోటల్ ఈక్వల్ టు టూ పాయింట్ సిక్స్ ఫైవ్ ఆమ్స్ ఓకే टू पॉइंट सिक्स फाइव ऐम्स वी सो नौ वी कैन सी द बाय यूजिंग फ्रॉम करंट डिवीजन रूल फ्रॉम फ्रॉम करंट डिवीजन रूल ओके फ्रॉम करंट डिवीजन रूल सो మనం 160 ఓం రెసిస్టెన్స్ ని అనుకోవాలి సో ఇప్పుడు మనం கரண்ட் డివిజన్ రూల్ యూస్ చేసి Ix = to I total * రెసిస్టెన్స్ ఆఫ్ ఆపోజిట్ బ్రాంచ్ ఆపోజిట్ బ్రాంచ్ బై వన్స్ అగైన్ సో రెసిస్టెన్స్ ఆఫ్ ఆపోజిట్ బ్రాంచ్ బై సో

కరెంట్ పాసింగ్ త్రూ వన్ సిక్స్టీ అవుట్స్ సో ఫస్ట్ మనకు ఫామ్లో అయ్యింది ఐ టోటల్ ఇంటూ ఆర్ ఆపోజిట్ బ్రాంచ్ బై ఆర్ ఆపోజిట్ ప్లస్ ఆర్ కరెంట్ ఇన్ బ్రాంచ్ ఓకే సో మనకి ఐ టోటల్ ఎంత వచ్చింది ఫస్ట్ సో ఐ టోటల్ వచ్చేసి మనకి టూ పాయింట్ సిక్స్ ఫైవ్ వచ్చింది ఓకే టూ పాయింట్ సిక్స్ ఫైవ్ సో టూ పాయింట్ సిక్స్ ఫైవ్ ఇంటూ సో ఆర్ ఆపోజిట్ ఎంత నాకు सो हिर् कैन सी दरेंट पासींग थ्रू हियर सो आर् दी आपोजिट मन की रेस मन करंट फ्लोइंग वन सिक्टी ओम की आपजिटे ट्वेंटी ओम्स सो वेड बै सो प्लस सो मिट्टी आर्न करे ब्रांच अन्टी रेसीडे वी कैन फैंड दरेंट ब्रांच ओके सो टू पॉइंट సిక్స్ ఫైవ్ ఇంటూ ట్వంటీ బై వన్ ఎయిటీ ఓకే సో ఈ రెండు మనం సాల్వ్ చేస్తే ఐ వన్ సిక్స్టీ ఓమ్స్ ఈక్వల్ టు సో మనం మొత్తం సాల్వ్ చేస్తే మనకు ఎంత వచ్చింది అంటే సో హియర్ వీ కెన్ సి టూ పాయింట్ సిక్స్ ఫైవ్ ఇంటూ ట్వంటీ బై వన్ ఎయిటీ ఓకే ఓకే సో ఐ వన్ సిక్స్టీ ఓమ్స్ ఈక్వల్ టు జీరో పాయింట్ టూ నైన్ యామ్స్ సో దిస్ ఈజ్

70 volts and d act 100 volts. Okay, in step 2. Next. So now we can see in step 2 consider 70 volts is active. Okay, so 100 volts is D Okay, 100 volts is D So 100 volts is represented as a short circuit. Okay, so here step two we can see it is active and 100 volts is D so now we can also apply a same procedure so first v total equal to 70 so we can find now r total so r total equal to here we can see 20 and 160 is parallel so 20 parallel to 160 so 20 into 160 by so 20 plus 160 equal to 17.77 ohms so

సో నా ఆర్ టోటల్ ఈక్వల్ టు మనకి ఎంత వచ్చింది అంటే థర్టీ సెవెన్ పాయింట్ సెవెన్ సెవెన్ ఓమ్స్ ఓకే సో దిస్ ఈస్ ఆర్ టోటల్ సో నా వీ కెన్ సి ఫ్రమ్ ఆర్ టోటల్ అండ్ వి టోటల్ వీ కెన్ ఫైన్ ఐ టోటల్ ఈక్వల్ టు వి బై ఆర్ టోటల్ దిస్ ఈజ్ ఫార్మ్లో ఫ్రమ్ ఐ ఈక్వల్ టు వి బై ఆర్ సో సెవెంటీ బై సో వి టోటల్ ఈక్వల్ టు సెవెంటీ బై సో ఆర్ టోటల్ ఈక్వల్ టు థర్టీ సెవెన్ పాయింట్ సెవెన్ సెవెన్ సో ఈక్వల్ టు ఈ రెండు సాల్వ్ డివైడ్ చేస్తే మనకి

ర్ ఇన్ కరట్ బ్రాంచ్ బంగ్ కరెంట్ డివిజన్ రూల్ కరెంట్ డివిజన్ రూల్ ఓకే సో మనకి వీ టోటల్ అండ్ ఆర్ టోటల్ అయినా అవి టోటల్ అనుకున్నాం నెక్స్ట్ వీ కెన్ ఫైండ్ ద కరెంట్ త్రూ వన్ సిక్స్టీ వాచ్ బై యూజింగ్ కరెంట్ డివిజన్ రూల్ సో మనకి ఐ టోటల్ ఎంత అంటే సో మనం కనుక్కుంది ఇక్కడ చూడండి వన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ సిక్స్ ఓకే వన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ సిక్స్ ఇంటూ ఆర్ ఆపోజిట్ ఎంత ఉంది సో ఇప్పుడు మనకి కరెంట్ అనేది ఇట్లా పాస్ అవుతుంది కాబట్టి సో హియర్ కెన్ సీ ప్లస్ మైనస్ సో డైరెక్షన్ అనేది ఇట్లుంది సో దీనికి ఆపోజిట్ వచ్చేసి మనకి ట్వంటీ ట్వంటీ బై సో మనలా ఆపోజిట్ ప్లస్ మళ్ళా కరెంట్ త్రూ కరెంట్ బ్రాంచ్ మీన్స్ వన్ సిక్స్టీ ఓకే సో హియర్ యూ కెన్ సీ వన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ సిక్స్ ఇంటూ ట్వంటీ బై వన్ ఎయిటీ సో హియర్ టోటల్ కరెంట్ మనం సాల్వ్ చేసినట్లయితే జీరో పాయింట్ టూ జీరో యామ్స్ సో ఇట్ ఈజ్ ఏ డౌన్వోడ్ డైరెక్షన్ ఓకే ఇట్ ఈజ్ ఏ డౌన్వర్డ్ డైరెక్షన్ సో సో ఇప్పుడు మనం ఐ డబల్ డాష్ వన్ సిక్స్టీ ఓమ్స్ కనుక్కున్నాం సో మనం ఫస్ట్ స్టెప్లో కూడా మనం ఐ డాష్ సో ఇక్కడ చూసండి సో ఇన్ ఫస్ట్ స్టెప్ ఆల్సో మనం ఐ డాష్ వన్ సిక్స్టీ వన్స్ కనుక్కున్నాం సో ఇయర్ వీకెన్సీ ఐ డబల్ డాష్ వన్ సిక్స్టీ వన్స్ సో ఇట్లా మనం టూ స్టెప్స్ చేసిన తర్వాత సో ఇక్కడ నేను చూస్తున్నా సో ఐ వన్ అండ్ ఐ టూ సో ఐ డాష్ ఆర్ ఐ డబల్ డాష్ ఓకే నాట్ ఐ సో డైరెక్షన్స్ ఆర్ సేమ్ సార్ సేమ్ సో ఇది స్టెప్ త్రీ అన్నట్టు సో స్టెప్ త్రీ వచ్చేసి ఫైనల్ కరెంట్ బై ఐ వన్ సిక్స్టీ ఓమ్స్ ఈక్వల్ టు సో రెండు సే డైరెక్షన్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి అన్ని రెండు డౌన్వర్డ్ డైరెక్షన్ కాబట్టి సో ఈ రెండు మనం యాడ్ చేస్తాం ఐ డాష్ వన్ సిక్స్టీ ఓమ్స్ ప్లస్ ఐ డబల్ డాష్ వన్ సిక్స్టీ ఓమ్స్ ఓకే సో ఇప్పుడు మనకి ఎంత ఫస్ట్ ఐ డాష్ జీరో పాయింట్ టూ నైన్ యామ్స్ ప్లస్ ఇదంతా జీరో పాయింట్ టూ జీరో యామ్స్ సో ఈ రెండు యాడ్ చేస్తే సో దిస్ ఇస్ వన్ సిక్స్టీ ఈ రెండు యాడ్ చేస్తే జీరో పాయింట్ ఫోర్ నైన్ యామ్స్ వచ్చింది సో ఐ త్రూ వన్ సిక్స్టీ ఓమ్స్ సో దిస్ ఈజ్ టోటల్ కరెంట్ ఫ్రమ్ పాసింగ్ త్రూ వన్ సిక్స్టీ ఓమ్ రెసిస్టెన్స్ సో ఇది సో ఇట్లా మనం చేసినాం సో ఇట్లా చేసిన తర్వాతకి మనకి ఐ పాసింగ్ త్రూ వన్ సిక్స్టీ వోమ్స్ ఈక్వల్ టు జీరో పాయింట్ ఫోర్ నైన్ యామ్స్ అనేది వచ్చింది సో దిస్ ఈజ్ ఫర్ ఇన్ దిస్ వీడియో దిస్ ఈజ్ ఏ సూపర్ పొజిషన్ తీరం ఫర్ టోటల్ స్టెప్ వన్ స్టెప్ టూ స్టెప్ త్రీ ఈజ్ మస్ట్ ఫాలోడ్ సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ గణేష్ టడీటాస్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్